కడప జిల్లా పోర్మామల పట్టణంలోని రంగసముద్రం పోర్మామల గ్రామ పంచాయతీలలో వీధుల వెంబడి విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులను బయట ప్రాంతాలకు తరలించారని పోర్మామల పట్టణంలోని బుద్ధిఘట్ట వీధికి చెందిన ముస్లిం మైనార్టీ మహిళలు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీ అధికారులు కూలీలతో కొన్ని పందులను పట్టించి వాహనాలను ఎక్కించారు. కానీ పందుల పెంపకందారులు మాత్రం ఒప్పుకోకపోవడంతో పందుల సమస్య వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. పోర్మామిళ్ల పట్టణంలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ పలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని, ముస్లింల వీధుల్లో తిరగడమే కాకుండా ఇళ్లలోకి రావడంతో స్థానికులు ఫిర్యాదు చేశారని, అందువల్ల పందులను బయట ప్రాంతాలకు తరలిస్తున్నామని పంచాయతీ అధికారులు, పోలీసు అధికారులు పందుల పెంపకందారులకు తెలిపారు. అదేవిధంగా పందుల పెంపకందారులు ఏప్రిల్ 2వ తేదీలోపు పందులను తీసుకువెళ్లకపోతే వాటిని బయట ప్రాంతాలకు తరలిస్తామని వారు హెచ్చరించారు. అవి తన్నుకుంటా పోతుండీ వాళ్ళు చూసుకోవడానికి వస్తారు. ఏమ్మా ఇది అంటే మాయ కాదు, అది ఎవరియో అని చెప్పి వెళ్ళిపోతుంటారు. మేము ఏం అది కాక పిల్లలకు వాసన ఎక్కువ ఉంది కాలువల్లో, అవి లోడిపెట్టే కొద్దీ పిల్లలు జబ్బులు వస్తుంటాయి. అందుకని మేము వచ్చి ఇంకా చెప్తాం అనుకుని ఇక్కడికి వచ్చినాం. మీరు చెప్తా ఉన్నాం పంచాయతీ బోర్డు చెప్తే వాళ్ళు ఏమంటారు, మేము చెప్తా ఉన్నామ్మా వాళ్ళు ఇండం లేదు, వాళ్ళు కట్టేసుకోవడం లేదు అని అంటారు. ఇప్పుడు రంజాన్ పండుగ వస్తుంది, రంజాన్ పండుగకు ఇప్పుడు ఒక్కబద్దలు ఉంటారు, అవి గొడవపెట్టి పోతుంటే మేము ఎట్ట సంసారాలు చాలా ఎట్ట ఒక్కపోతు ఉండాలా, ఏం చాలా సార్? ఎవరు మామ ఇది? మాది పూర్వంగా సార్, పూర్వంగా ఉద్దిగట్ట ఇది ఒకసారి పండుగ ఉంది సార్. ఆ పందులు వచ్చి దాంట్లో ఇద్దరు కాలువలు వాసన కొట్టి పందులు పెట్టి మా బూకులు మంచాలు ఇచ్చాలకపోతే సార్ మేము ఎట్ట ఎట్ట బతకాలా? ఏమన్నా పోయినా సార్, ఏమన్నా బయటికి చూసారు అయ్యే అంటే ఇదడు ఆ పందులు మా కాదు ఎవరు అంటారు వాళ్ళు వచ్చి సార్ మీ మేలు చేయండి సార్, పేర్చి నిన్న పిల్లలు వాళ్ళు ఏమైనా రోగాలు వస్తే ఏం చేయాలి సార్ చెప్పండి మీరేనా? అప్పుడు ఏమైనా చూడు జబ్బులు వస్తే ఇవ్వాలి సార్, సార్ చూడు మీరేండి సార్, ఒక్క గుర్తులు మేము పని సార్, సార్ మేము మేలు చేస్తే మీకు పుణ్యం అవుతుంది సార్. డబ్బులన్నీ పిల్లలు కాదా మా ఇళ్ళ కాడికి వచ్చి చూసిరండి, మీరు ఎట్లా ఉంటుంది ఏమో ఆ పీ అంతా ఎత్తాలా, మేము చూస్తాలా ఆ రోగాలన్నీ మా పిల్లలు పెద్దలు కాదే మాకు ముగ్గురికి జగాలు వచ్చినాయి, ముగ్గురు పిల్లలకు జగాలు వచ్చినాయి, బాగా లేక కడుపు కానీ బద్దలు కానీ అందరు తీసుకొచ్చాను, అదే సమస్య ఏం లేదు మాకు. చచ్చిపోయినా కానీ పిలుస్తుంటే పలకరీలు మాయ కాదు ఎవరు అంటారు బయట పంకాలన్న మంచాలు వేసుకున్నాను, గోపులు వేసుకున్నాను అంతా కలబడతా పిల్లలకు వస్తుండయి, పందులతో బలం ఎదురవుతున్నాము, రోగాలు వస్తుండయి, జ్వరాలు వస్తుండయి, ఆసుపత్రికి తిరుగుతున్నాము. పందులు మీరు కట్టుకోవాలి సార్, దయచేసి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి సార్. నేను వచ్చినందుకు Thank you.